సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ పెద్దలందరూ వచ్చి పార్టీ పెద్దలందరూ వచ్చి పూలమాలలు అలంకరించడం జరిగింది. మరి గాంధీ మార్పుని ఆశయాలను మనం కొనసాగించాలి. ప్రస్తుతం నడిచేది ఏంటంటే గాంధీని చంపినటువంటి వ్యక్తులను మరి వాళ్ళను ప్రోత్సహిస్తాను వాళ్ళని పొగడతాను అని అంటే అసలు మనం ఎట్టుపోతాం. గాంధీకి దండలు వేయడం వరకేనా లేకపోతే గాంధీ ఆశయాలను కొనసాగించడమా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. మరి మనకు భగవంతుడు మేధస్సుని ఇచ్చిండు, ఆలోచించే శక్తిని ఇచ్చిండు. మరి ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు గాంధీని చంపిన వ్యక్తిని పొగడం అనంటే ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టుకుంటూ ఇక ముందు అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ మనందరం గాంధీ బాటలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.